హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్, అధిక వర్షంలో ఒక వికలాంగునికి సహాయం చేసిన సహృదయం కలిగిన ఇద్దరు యువకులు. మనలో ఇంకా మానవత్వం ఉందని ఇలాంటి వాటిని చూస్తేనే అర్థమవుతుంది. మన ప్రపంచంలోనే చాలామంది వికలాంగులు ఉంటారు. ఇందుకు మునుపులా కాకుండా ఇప్పుడు వారు కూడా వారి కాలి మీద వారు నిలబడుతున్నారు. అలాంటి వారు మన బయట ప్రపంచంలో తిరగడం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్స్, వాహనాల రద్దీ మధ్యలో ఇలాంటి వాళ్ళు ఎలాంటి సమస్య లేకుండా తిరగడం అసాధ్యం. ఇలాంటి వారికి చాలామంది సహాయం చేయడం, రోడ్లు దాటించడం చూస్తూ ఉంటాం. అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఒకరోజు హైదరాబాద్లో వర్షం కురిసినప్పుడు ఒక అంగవికలాంగుడు తన బండిని నడుపుకుంటూ తడుస్తూ ఆ సైకిల్ని నడుపుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఎవరైనా చలించాల్సిందే. అలాగే అక్కడ బైక్పై వస్తున్న ఇద్దరు యువకులు చూసి సహాయం చేయాలనుకున్నారు. ముందరి అబ్బాయి బైక్ నడుపుతుంటే వెనుక అబ్బాయి తన కాలితో అంగవైకల్యం కలిగిన వ్యక్తి సైకిళ్లను కాలితో తోస్తున్నాడు. ఈ ఫోటో పక్కనే ఉన్న ఒక యువకుడు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుర్రవాళ్లను ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా బర్మింగ్హామ్ పాఠశాల విద్యార్థి వికలాంగ పెన్షనర్ షాపింగ్ బ్యాగ్ని మోసుకుని సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకున్నాడు. మిర్రర్ యూకే నివేదించిన ప్రకారం, బాలుడు పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా ఒక వృద్ధ వికలాంగుణ్ణి గుర్తించి సహాయం అందించాడు. అతని నిస్వార్థ చర్యను ఒక పాదచారి పట్టుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతను ఇలా చెబుతూ, నేను ఈరోజు కింగ్ స్టాండింగ్లో నా కారు నుండి బయటికి వస్తున్నప్పుడు ఈ చిన్న పిల్లవాడు ఈ వృద్ధుడితో చెప్పడం విన్నాను. మీ బ్యాగ్ని తీసుకువెళ్లడంలో నేను మీకు సహాయం చేయగలనా? ఆ వ్యక్తి ఆనందానికి, ఓహ్ అవును, దయచేసి. ఆ వృద్ధుడు నడిచాడు నెమ్మదిగా, మరియు చిన్నపిల్లవాడు అతని ప్రక్కన నడిచాడు మరియు అతని బ్యాగ్ని తీసుకువెళ్ళాడు. మీరు మర్యాదపూర్వకంగా మరియు శ్రద్ధగల యువకుణ్ణి స్పష్టంగా పెంచినందుకు ఈ యువకుడి తల్లిదండ్రులు చాలా గర్వపడాలి. మనుషుల్లో ఇంకా ఉందని చూపించడానికి దయచేసి దీన్ని షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.